తలపతి విజయ్ కథానాయకుడిగా నటించిన బీస్ట్ ఇటీవలే విడుదలై ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ సినిమా భారీ అంచనాల మధ్య భారీ ఎత్తున రిలీజ్ అయింది కానీ మొదటి షోతోనే బీస్ట్ సత్తా తేలిపోయింది నెగిటివ్ టాక్ తో బీస్ట్ విమర్శలు ఎదుర్కొంది ఇప్పటి వరకు విజయ్ నటించిన ఏ సినిమాకి ఇంతటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాలేదు ఆ రకంగా బీస్ట్ ఓ రికార్డు క్రియేట్ చేసిందని చెప్పొచ్చు మొదటి రెండు రోజులు ఊపు కనిపించినా తర్వాత అక్కడ ఒక్కసారిగా చల్లబడింది అక్కడ అదే పరిస్థితి అభిమానులు మనసులో వాపోవడం తప్ప బయటికి చెప్పలేని పరిస్థితి వారాంతరంలోకి వచ్చేసరికి బీష్ ని ఆదరించే వారు తమిళనాడులో కూడా కరువయ్యారు అంత దారుణమైన ఫలితాన్ని అక్కడ సాధించిందని ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది మరి ఇంత రొటీన్ కథని విజయ్ ఎలా యాక్సెప్ట్ చేశాడు అన్నది ఆయనకే తెలియాలి ఇప్పుడు బీష్ ఇచ్చిన దెబ్బతో నెల్సన్ కి గట్టిగానే పంచిపడింది తదుపరి ప్రాజెక్ట్ డైలమాలో పడినట్లు సమాచారం సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడి నెల్సన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు రజనీకి స్క్రిప్ట్ చెప్పి లాక్ చేశారు సన్ పిక్చర్స్ నే ఈ చిత్రాన్ని కూడా నిర్మించడానికి ముందుకొచ్చింది బడ్జెట్ కూడా భారీగానే కేటాయించినట్లు సమాచారం అయితే బీస్ట్ ఫలితంతో రజనీకాంత్ సన్ పిక్చర్ వెనక్కి తగ్గినట్లు కోలీవుడ్ మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి నెల్సన్ ని నమ్ముకుని రజనీ రంగంలోకి దిగితే నట్టేట మునగడం ఖాయమని రజనీ ఆలస్యంగా రియలైజ్ అయినట్లు టాక్ వినిపిస్తుంది దీంతో నెల్సన్ ప్రాజెక్ట్ ని రద్దు చేసే దిశగా రజని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అలాగే సన్ పిక్చర్స్ కూడా ఆ సినిమా చేస్తే మరో బీస్ట్ అయితే పరిస్థితి ఏంటి అని వెనక్కి తగ్గిందని ప్రచారం సాగుతోంది మరి ఇందులో వాస్తవం ఏంటి అన్నది తెలియదు నెల్సన్ తొలి సినిమా కొలమావు కోకిల మంచి విజయం సాధించింది ఆ తరువాత తెరకెక్కించిన డాక్టర్ చిత్రంతోనూ మంచి సక్సెస్ అందుకున్నారు ఆ సక్సెస్ విజయ్ కి ఆఫర్ ఇచ్చారు రజనీని లాక్ చేసే వరకు వెళ్లారు